అసెంబ్లీలో ముధోల్ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించినందుకు ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ కు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎనపోతుల మల్లేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఏడాది కాలంగా గత పాలకుల వైఖరి వల్ల డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఎమ్మెల్యే సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం హర్షణీయమన్నారు. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సమస్య తీరిపోతుందన్నారు. అదేవిధంగా ప్రజలకు వైద్య సేవలు అందించే బైసా ఏరియా ఆసుపత్రికి నిధులు ఇవ్వాలని ప్రస్తావించడం ఇక్కడ ప్రజల కోసమే అన్నారు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధి చెందితే ఆరోగ్యపరంగా పేద ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రజల బాగోగులను ఆలోచించే ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎనపోతుల మల్లేశ్వర్, కౌన్సిలర్లు రావుల పోసెట్టి, గౌతమ్ పిండ్లే ప్రధాన కార్యదర్శి, భూకిరణ్ కార్యదర్శులు గోపాల్ సుత్రావే, అందల్వార్ దశరథ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ ముళ్ళవార్ అనిల్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు బందెల నారాయణలు పాల్గొన్నారు. ఈరోజు పైన్సా పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే గత వారం రోజుల నుంచి శాసనసభలో మన ముదోల్ శాసనసభ్యులైనటువంటి రామారావు పటేల్ గారు ముదోల్ సమస్యల గురించి మాట్లాడడం జరిగింది, దానికోసం వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ముదోల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రామారావు పటేల్ గారు రోజుకు 18 గంటలు కష్టపడడమే కాకుండా విద్యా వైద్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. అదేవిధంగా ఒకప్పుడు చూసుకుంటున్నట్టే వైద్య విషయంలో బైన్సాలోని ఏరియా హాస్పిటల్ ఎక్కడో ఉంది, కానీ ఈరోజు చూస్తుంటే రామారావు పటేల్ ఎమ్మెల్యే అయిన తర్వాత డయాలసిస్ ఓపెన్ అయింది, ఇంక్యుబేటర్ కూడా ఓపెన్ అయింది, అదేవిధంగా ఎమర్జెన్సీ వార్డు ఓపెన్ అయింది. అదేవిధంగా ముందు ఒకటే జనరేటర్ ఉండే, ఇప్పుడు 2 జనరేటర్లు అయిపోయినాయి. రోజుకు 200 మంది అప్పుడు ఇది ఉంటే ఈరోజు దగ్గర 700 పైననే రోజు పేషెంట్లు అవుతున్నారు. ఒక నెలకి 200 వరకు ఆపరేషన్లు అవుతున్నాయి. అదేవిధంగా క్లీనింగ్ విషయం గురించి కూడా చూసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఉన్న హాస్పిటల్కి ఇప్పటికీ ఎంతో రూపురేఖలు చేంజ్ అయ్యాయి. అదేవిధంగా చూసుకుంటానంటే విద్యా విషయంలో చూసుకుంటుంటే 3IIT కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే 3000 మనుషుల కోసం విద్యార్థుల కోసం ఒక మెస్ ఉన్నదో దాన్ని 1500 విద్యార్థులకు ఒక మెస్ ఇచ్చేస్తే విద్యార్థులు భోజనం చేయడానికి బాగా అవకాశంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి పట్టాలు ఇచ్చినా ఇంకా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదని చెప్పి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇలా ముదోల్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, కానీ ముదోల్ నియోజకవర్గంలో ఉన్న కొన్ని చీడ పురుగులు సార్కు సరిగ్గా మాట్లాడడం రావట్లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడరావడం లేదని లేవనెత్తడం జరుగుతుంది. కానీ మేము బీజేపీ తరఫున చెప్తున్నాము, ఇంతకుముందు గత 10 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు ఒక్క సందర్భం కూడా అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు లేవు. కానీ ఎమ్మెల్యే సార్ గారు ఎన్నో మారిన, అదేవిధంగా గుండెగాం గురించి కూడా, బాధితుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇలా ఎంతో అభివృద్ధి చెందుతుంటే కూడా కొన్ని చీడ పురుగులు ఓడ్చుకోవడం లేదు. మేము వారికి ఒకటే చెప్తున్నాం, బీజేపీ తరఫున మీకు కబర్దా, మా యొక్క ఎమ్మెల్యే గారిని ఈ విధంగా కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ముదోల్ నియోజకవర్గంలో చూసుకుంటే 3 మాజీలు ఒక తాదా మీద పోటీ చేస్తున్నారు. మీరు గత ఎంపీ ఎలక్షన్లో కూడా చేయడం జరిగింది, 3 మాజీలు ఒక తాదా ఎమ్మెల్యే మీద పోటీ చేయడం జరుగుతుంది. కానీ మీరు ఎన్ని మాజీలు అయినన్నా కానీ ఈ తాదా మీద ఏ విధమైన ఇచ్చేయలేదు. గత ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు చేసినారు, కానీ ఏ విధమైన రిజల్ట్ రాలేదు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మా బీజేపీ కార్యకర్తలు గట్టిగా పనిచేసి ఈ స్థానిక ఎలక్షన్లో కూడా జెండా ఎగరవేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.